ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే తప్పకుండా ఈ పట్టణం కూడా హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రయత్నం ఏదైతే ఎస్కేటి సోదరులు చేశారో ఈ ప్రయత్నం తప్పకుండా విజయవంతం కావాలని, మా భగవంతుడు వారికి అన్ని రకాల సహాయం చేయాలని చెప్పి మా పరంగా ప్రభుత్వం కానీ ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నకు చేయూతనిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా మంత్రివర్యులు సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేము చెప్పినా చెప్పకపోయినా ఎస్కేటి సోదరులకు అండగా ఉంటాడు. వారికి ఇంకా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా భగవంతుడు దీన్ని ఎంత తొందరగా అంటే అంత తొందరగా పూర్తి చేసి మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన పెద్దలు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి శాలువతో సత్కారం జరుగుతుందండి. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా మన కరతాళ ధ్వనుల మధ్య వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాము. అలాగే మైలవరం మేయర్ శ్రీ డివి కృష్ణప్రసాద్ గారిని సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్ణయం చేస్తారు సీనియర్ లోకల్ రాజధానులు కావాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆ మూడు రాజధానులు ఏర్పడిన తర్వాత సీనియర్ లోకల్ వారు ఏదైతే ఆలోచన చేశారో అదేవిధంగా విజయవాడ పట్టణం త్వరితగతన హైదరాబాదు లాంటి పట్టణంగా తయారవడానికి చాలామంది అందరూ కూడా ముందుకొచ్చారు. ఆ కోవలోనే ఈరోజు ఎస్కేటి సోదరులు సాయ ఆవాస వెంచర్ దాదాపు 100 అపార్ట్మెంట్లతో ఇక్కడ భవంతిని నిర్మిస్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా ఇంకా విజయవాడ పట్టణంలో ఈ 6 నెలల లోపలే చాలా వస్తాయని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారో అదేవిధంగా విజయవాడ పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది. ఊరికే ఏదో 5 సంవత్సరాలు కాలం గడిపేశాడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో. ఆ విధంగా కాకుండా నిజమైన అభివృద్ధి అనేది ఈ పట్టణంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందనే దానికి ఈరోజు ఈ హైరేజ్ భవనమే నిదర్శనం.